రైల్వే గేటు అడ్డుగా రావడంతో అంబులెన్స్ సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని 108 సిబ్బంది అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆసుపత్రికి చేరుకుంటామనగా రైల్వే గేటు పడింది. తీగలగుట్టపల్లి వద్దకు రాగానే అటు నుంచి రైలు వస్తోందని రైల్వే సిబ్బంది గేట్లు వేశారు. దీంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. వాటితో పాటు అంబులెన్స్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది. అయితే అంబులెన్స్లో ఉన్న రోగి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముందుకు వెళ్దామంటే రైల్వే గేటు పడి వాహనాలు ఆగిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. రైల్వే గేటు తెరుచుకున్న వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వేగంగా తరలించారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అంబులెన్స్లో సిపిఆర్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించమని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతవాసులు. ROB నిర్మించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చేవారమని నిండు ప్రాణం బలవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.